ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం 11వ శతాబ్దం నాటిది। ఇలాంటి ఆకృతిలోని మొదటి ఆలయం ఇదే। గ్రానైట్ శిలలతో దీనిని నిర్మించారు। యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది। పరమేశ్వరుడికి ప్రతిరూపమైన ఈ ఆలయంలో త్రినేత్రుడు భారీ శివలింగాకృతిలో దర్శనమిస్తాడు। తమిళనాడు తిరుచిరాపల్లిలోని జమ్మూకేశ్వర ఆలయాన్ని 2000-2300 కాలంలో చోళరాజులు నిర్మించారు। పంచభూత క్షేత్రాలలో రెండవది జమ్మూకేశ్వరం। ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి జిల్లాలో తిరువణక్కవాల్ అనే గ్రామంలో ఉంది। ఈ ఆలయంలో శివుడు జల రూపంలో వెలసాడని చెబుతారు। పంచభూత లింగాలలో ఒకటైన జలలింగం ఈ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తుంది। ఈ ఆలయంలో 5 గొప్ప ప్రాకారాలు ఉన్నాయి। అయితే 5వ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు కట్టినట్లుగా చెబుతారు। అతి పురాతనమైన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది। జమ్మూకేశ్వరానికి తిమేవకాయ్ తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి। అంటే ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రం అని అర్థం। పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండటం వలన దీనికి జమ్మూకేశ్వరం అనే పేరు వచ్చింది। జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు। తమిళనాడు కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం పురాతనమైనది। 6వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు। పంచభూతాల్లో భూమికి ప్రతిరూపంగా ఈ ఆలయం ఉంది। కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి। ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం। ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు। ఈ క్షేత్రం యొక్క పురాణ గాథను ఆలయ ప్రవేశద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తెలకించవచ్చు। ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు। ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలున్నాయి। ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు। దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలున్నాయి। ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి। తమిళనాడు చిదంబరంలో థిలాయ్ నజరాజ ఆలయంలో పరమశివుడు కొలువై ఉన్నాడు। ఇది 1,06,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో పురాతన ఆలయాల్లో ఒకటిగా ఉంది। హిందూ మత సాహిత్యం ప్రకారం చిదంబరం అనేది శివుని యొక్క 5 పవిత్రమైన ఆలయాల్లో ఒకటి। పంచభూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడింది। చిదంబరం ఆకాశతత్వానికి, తిరువణైకవల్ జంబుకేశ్వర జలతత్వానికి, కంచి ఏకాంబరేశ్వర భూమితత్వానికి, తిరువన్నామలై అరుణాచలేశ్వర అగ్నితత్వానికి, కాళహస్తీశ్వర స్వామి వాయుతత్వానికి నిదర్శనాలు। తమిళనాడు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో విష్ణుమూర్తి రంగనాథస్వామి రూపంలో దర్శనమిస్తారు। ఇది భారత్లో అతిపెద్ద ఆలయం, ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆలయం। ఇందులో 1000 నాటి మమ్మీ ఉంది। శ్రీరంగనాథస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది। ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు। ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు। ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు। ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన దివ్య ప్రబంధంలో వివరించారు। ఈ గ్రంథంలో 6-9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు। ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య క్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు। ఈ ఆలయంలో తెంకరై సంప్రదాయంలో పూజాదికాలు జరుగుతాయి। ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది। ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావడం మరో విశేషం। ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి। డిసెంబర్ నుంచి జనవరి వరకు 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు 10 లక్షల మంది పాల్గొంటారు। శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు। ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।